ఏదైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నారో టీడీపీ నేత సంబంధించిన టీడీపీ చెందినటువంటి నేత శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, దాడికి ప్రతి దాడే సమాధానమా? ఇటువంటి పరిస్థితులు యాజ్ అ సీనియర్ పొలిటీషియన్గా మీరు సపోర్ట్ చేస్తారా? ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఎందుకు ఉత్పన్నమయ్యా అనుకుంటున్నా అనుకోవచ్చు? సార్, మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధిని. సార్, తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించే పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతీకార కాంక్ష లేదా ప్రతీకారేక్షతో రగిలిపోయిన సందర్భాలు లేవు. ఆయన మా జిల్లా వ్యక్తి, మాకంటే సీనియర్, ఎస్వి యూనివర్సిటీలో. ఆయన ఎప్పుడు మమ్మల్ని హింసకు హింస, కత్తికి కత్తి, పన్నుకు పన్ను అన్న మాటలు ఎప్పుడు చెప్పలేదండి. ఏది జరిగినా చట్టబద్ధంగా చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం, లక్ష్యం కూడా. ఇందాక ఆయన చెప్పాడు ఎర్ర బుక్కులో వీళ్ళ మీద ఏం కాదండి, ఎర్ర బుక్కులో ఇలా మేము పేర్లు రాసుకొని అధికారులకు వస్తే కొట్టాలని ఎర్ర బుక్కులో రాయలేదు లోకేష్ గారు. అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళు, ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన పోలీసులు, ఇతర అధికారులు బలహీనుల్ని, బలహీన వర్గాల్ని లేదా టీడీపీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, హింసలకి పాల్పడిన వాళ్ళ జాబితా తయారు చేశాం. అంతేగాని ఈ గొడవలు కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ గొడవలు జరిగే వాటిల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదు. ఇంతకు ముందు వీళ్ళు వైఎస్ఆర్ నూజివీడు, సుధాకర్ రెడ్డి గారు నూజివీడులో ఒక వ్యక్తిని కత్తితో పొడుస్తున్న వ్యక్తి మీ పార్టీ సంబంధించిన వ్యక్తి కాదా? చాలా స్పష్టంగా విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, కత్తితో చాలా దారుణంగా కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నేను చెప్తున్నాను సార్, నేను రాయలసీమనే ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నాకు బాగా తెలుసు. కత్తులతో పొడుచుకోవడం, బాంబులు వీడియో, ఇవన్నీ నేను 4 ఏళ్ల క్రితం నుంచి ప్రతిసారి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను కూడా మీ హింసని ప్రేరేపిస్తే ఆ హింసకు బలైపోతాం. కత్తి పట్టుకొని తిరిగి ఆవిడ కత్తి ఏటుకు బలవుతాడు. హింసకు హింస సమాధానం కాదు. అధికారం ఉందని చెప్పి దుర్నీతిని, దురాగతాలని యథేచ్ఛగా కొనసాగించకండి. ఆఖరికి దీనికి మీరే బలవుతారని చెప్పాను. నేను వాళ్ళ తాతగారి ఉదంతం చెప్పాను, అన్ని చెప్పాను. ఈ రోజు ఇన్నాళ్ళు వీళ్ళు చేసిన దురాగతాల మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, అధికారం వచ్చినంత మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఏమి, మేము కార్య రాష్ట్ర కమిటీ వాళ్ళు లేదా వెళ్ళి ఏం పని చేయడం లేదు. ఎక్కడో కడుపు కాలిన వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే అక్కడ గొడవలు జరుగుతుంటాయి. వీళ్ళు ఎందుకు వెళ్ళారండి అక్కడికి? వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్న చూడండి, కుప్పంలో గొడవలు జరిగాయి. మీకు తెలుసు, మహిళా యూనివర్సిటీ దగ్గర మా పులివర్తి నానిని సమ్మిటలు తెచ్చి కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. సుధాకర్ రెడ్డి గారు అదే చెప్తున్నాను, నేను కూడా అదే అడుగుతున్నాను సుధాకర్ రెడ్డి గారు, నేను అదే అడుగుతున్నాను. తిరుపతి ఇన్సిడెంట్ కావచ్చు లేదంటే పల్నాడు కావచ్చు, ఎక్కడైతే జరిగాయి గతంలో మేమే దాడులు జరిగాయో వాటికి ప్రతీకారంగానే చేస్తున్నారా అనేది నా ప్రశ్న. ప్రతీకారం తెలుగుదేశం చేయడం లేదండి. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతీకారం చేయడం లేదు. ఎవరైతే నష్టపోయింటారో ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఏం చేస్తాడో దాన్ని కూడా శాంతి భద్రతలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టుదిట్టంగా ఉన్నారు. మీరు సాయంత్రం చూసింటే కూడా ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఈ కాన్వాయ్ వాటి కోసం బందోబస్తు, అటు ట్రాఫిక్ జామ్ అవుతుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ట్రాఫిక్ జామ్ చేయదండి, ప్రజలకు అసౌకర్యాలు కల్పించకండి అని పోలీసులకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇది ప్రతీకార చర్యలు కాదు. ఎక్కడైనా జరుగుంటే అక్కడ ఉన్న ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఉండొచ్చు. వీళ్ళు ఇంతకు ముందు చేసిన దురాగతాలు కాదండి. వీళ్ళు చేసిన దురాగతాలు ఎక్కడో ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని తెలుగుదేశం మీద పూసి చేసి కుక్క తోక వంకర పోదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్న పేరు నాని వాళ్ళకంతా కూడా ఆ వంకర పోకుండా వంకర బుద్ధులతో అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. చర్య ప్రతిచర్య సమానంగా ఉంటుంది అనేది ప్రకృతిలో ఉన్న ఇదండి. దీనికి మా పార్టీ ప్రతిచర్య కాదు, మాది ప్రజాస్వామ్య బద్ధమైన పార్టీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ల మీద సుధాకర్ గారిని కొట్టినప్పుడు కనిపించలేదా? గుండులు కొరికినప్పుడు కనిపించలేదా?
కత్తులతో నరికినప్పుడు కనిపించడం లేదా? దళితులు, బలహీనులు, బీసీలు అన్ని వాళ్ళని చేసినప్పుడు తెలియదా? కులం పేరు చెప్పి అది అమరావతి అమరావతి అన్నప్పుడు తెలియదా? ఇన్ని దురాగతాలు, దుశ్చర్యలు, నీతి నికృష్టమైన పనులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు దాని గారికి తెలియదా అండి? ఇప్పుడు ఏదొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద మనిషి కబుర్లు చెప్పితే వినేవాళ్ళు ఎవరు? ఇది మాకు సంబంధం లేదు. ప్రజల్లో వచ్చే తిరుగుబాటుని, అలజడుల్ని చట్టబద్ధంగా చూస్తాము. శాంతి భద్రతలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదన్న సూత్రాన్ని అందరూ అర్థం చేసుకుంటే మంచిది. రైట్. అన్నప్రటి విజయ్ గారు, గతంలో